ప్రేమించే కళ్ళకి గోడలు ఊడల్లా అనిపిస్తాయి, రాడు తాళల్లా కనిపిస్తాయి. లక్ష్మి రా బావా, అయ్యో రాక రాక మొదటిసారి మా ఇంటికి వచ్చా. నీకు సరిగ్గా మర్యాదలు చేయడానికి కూడా వీలు లేకుండా కాసిన మజ్జి తెచ్చిపెట్టినా? వద్దు, కింద వాళ్ళకి అనుమానం వస్తుంది. నాకని చెప్తేస్తానుగా. వద్దు లక్ష్మి, నేను ఇక్కడ నుండే కాసేపట్లో నువ్వు ఒక్క క్షణం కూడా నాకు కనుమరు కావడానికి వీల్లేదు. మనం విడిపోయే ముందరి చివరి కలయికేది? శాశ్వతంగా కలిసి ఉండటం కోసం మనం తాత్కాలికంగా కొన్నాళ్ళు విడిపోవాలి లక్ష్మి. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు బావా. నిన్న హరే అన్నాడు గుర్తు చేసుకో లక్ష్మి, నవమి నాటికి నీ మైనారిటీ తీరిపోతుందన్నాడు. ఈ విషయంలో నేను ఎంతో ఆలోచించాను. నీ మైనారిటీ తీరిన మరుక్షణం నుంచి మనిద్దరినీ ఆ ముక్కోటి దేవత ఏకమైనా దూరం చేయలేరు. కానీ ఈ లోపం మనం ఇలా కలుస్తుంటే మన కరైకి గిట్టని పెద్దలందరూ ఒక్కటై ఏదో అడ్డుగాడు కట్టాలని, అభ్యంతర పెట్టాలని ప్రయత్నిస్తారు. అందుకని నేను మా ఊళ్ళో నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేం. పోనీ నవమి దాకా మనం కలుసుకోకుండా నిగ్రహించుకుందామంటే మన మనసులో మన మాట వినవే. ఏం చేద్దామంటావు ఇప్పుడు? వచ్చే అష్టమి దాకా నేను ఎక్కడికో విడిపోతా లక్ష్మి. ఎక్కడికి? ఎక్కడికో చోటికి. నేను గట్టిగా అరిచినా నా పిలుపు నీకు, నువ్వు పెద్దగా పిలిచినా నీ కేక నాకు, వినిపించినంత దూరానికి వెళ్ళిపోతాను. గడువు పూర్తయ్యేదాకా తిరిగి రాను. నరాల్ని దహించేసి ఆ విరహ బాధని ఏదో రకంగా సహిస్తాను, భరిస్తాను. అంతవరకు నిన్ను చూడకుండా నేను ఉండలేదు బాబా, నా వల్ల కాదు. ఇలా చెప్తున్నానే కానీ నేను మాత్రం ఉండగలనా? కానీ కానీ తప్పదు లక్ష్మి, ఉండి రాయి చేసుకుని ఒక్క 20 రోజులు నువ్వు గడపగలిగితే. 20 రోజులు కాదు, 2 రోజులు, 2 క్షణాలు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను ఎక్కడికి వెళ్ళకు బావా, నీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్ళకు పిచ్చిదానా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నన్ను చూడాలనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకో, ఆ మూతపడ్డ లేత కళ్ళ నిండా నేను కనిపిస్తాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా. లక్ష్మి వస్తున్నాను, బట్టలు మార్చుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తా లక్ష్మి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంట. వెళ్ళినా త్వరలోనే మళ్ళీ వస్తాను కదా. ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమి నాటి రాత్రి నేను నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజున నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ లోకంలో పవిత్రమైన ప్రేమనేదే సత్యమైతే మన ప్రేమ అసత్యం కాదు లక్ష్మి. కొన్ని వేల చేతులు కలిసినా కలిసిన మన ఈ 2 చేతుల్ని వేరు చేయలేవు. నవమి నాడు ఈ హరి కాదు ఆ హరి అడ్డుపడ్డా మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. లక్ష్మి, రాత్రి పెద్దనాన్న గారు మేము మాట్లాడుకున్నాం, వచ్చే నవమి నాడు నీ పెళ్లికి ముహూర్తం పెట్టాం. నవమి నాడా? చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరిగ్గా నా మనసులోనూ అదే రోజు ఉంది, మీరు ఆ రోజు చెప్పారు. అలాగే నవం అంటే ఇంకా 8 రోజులు లేదు, కానివ్వండి పెళ్లి ఏర్పాట్లు అంటే మాటల నిన్ను చూసుకోవాలి, లక్ష్మీనవమి నాడే చేసుకుంటాను. సరేనా, పెళ్లి పనులు చూడండి బావా. బావా లక్ష్మి అలా మాట్లాడుతుంటే నాకేమిటో భయంగా ఉంది బావా. ఇంకే పెళ్లి తప్పించుకోలేనన్న నిర్ణయానికి వచ్చి ప్రాణం తీసుకునేంత పిచ్చి పని చేస్తుందేమోనని భయమేస్తుంది. లక్ష్మి అంత పిచ్చిది కాదు లత, అది మన చెవులకి తాటాకులు కడుతుంది. ఆ రాజాగాడి ఏదో కొత్త ప్లాన్ చెప్పుంటాడు, ఇది ఇలా కొత్త నాటకం మొదలుపెట్టింది. చూస్తాను, ఆ రాజాగాడిని కలిసి తేల్చేస్తాను. వద్దు వద్దు అని చెప్పిన వాడు నా చెల్లెలు వెంట పడుతూనే ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు. ఈసారి పిచ్చి వేషాలేస్తే కొట్టి ఊరుకోను, నరికి పోగులు పెడతాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోమని నా మాటగా చెప్పు. ఏవి వినిపించలేదు, నీకు అనవసరమైనవి వినిపిస్తాయి, అవసరమైనవి వినిపించవరా. చెవిటి తన యాక్ట్ చేయకరా. కోప గుయ్యమైన శబ్దమైనా వినిపించిందా? ఇదేంటి ఇలా సెటిల్ అయిపోయింది? హరి గురు, ఇటు రా గురు, ప్లీజ్ ప్లీజ్, ఇటు కూడా ఒకటి ఇచ్చాడు గురు. ఇటు ప్రేమకి నిర్వచనం చెప్పిన శ్రీకృష్ణుడు పుట్టిన అష్టమైన రాత్రి నిన్ను కలుస్తాను. పెళ్లికి భాష్యం చెప్పిన శ్రీరాముడి పెళ్లి రోజు నిన్ను నా సొంతం చేసుకుంటాను. అలాగైతే 20 రోజులు కళ్ళు మూసుకుని గడిపేస్తాను బావా.